అనేక దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ వనాలు పెంచుతూ వనజీవిగా పద్మశ్రీ అందుకున్న రామయ్య ఆయన సతీమణితో కలిసి రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ను కలిశారు హైదరాబాద్ లో సంతోష్ కుమార్ తో సమావేశమైన వారు తెలంగాణకు హరితహారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత నిధి కార్యక్రమాలపై చర్చించారు దేశమంతా పచ్చబడాలని హరిత సంకల్పంతో మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని ప్రకృతి దీవెనలు ఉండాలని రామయ్య దంపతులు ఆకాంక్షించారు హరిత నిధికి తన వంతుగా స్వయంగా నాటి పెద్ద చేసిన ఇరవై టన్నుల విలువైన ఎర్రచందనం చెట్లను ప్రభుత్వానికి అందిస్తారని ఆయన తెలిపారు వారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న సంతోష్ కుమార్ ఏడు పదుల వయసు లోనూ ఉత్సాహంతో పర్యావరణ కృషి చేస్తున్న రామయ్య దంపతులను కలవడం ఆనందంగా ఉందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు రామయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఆయన ఎలాంటి వైద్యం కావాలన్నా తనను సంప్రదించాలని తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు